తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కీలక విషయాలు వైరల్గా మారుతున్నాయా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్పై గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలేంటి? తెలంగాణ భవన్లో కేటీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలేంటి? లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో పలు కీలక విషయాలు వైరల్గా మారుతున్నాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ఒకటి కాగా, తెలంగాణలో కరువు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందనే చర్చ రెండోదిగా ఉందని తెలుస్తోంది. ఈ సమయంలో ఫోన్ ట్యాపింగ్ అంశం మరింత వైరల్గా మారుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విమర్శలు గుప్పించడంపై ప్రత్యేక దృష్టి సారించి, ఫోన్ ట్యాపింగ్ సమంత వైవాహిక జీవితానికి విఘాతం కలిగించిందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సినీ నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, సమంత పేర్లు బయటికి రావడంతో వారి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ సమయంలో హీరోయిన్లు ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తాజాగా తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా నటీమణులను బెదిరించినట్లు ఇటీవల ఓ మంత్రి చెప్పడాన్ని ఆయన ప్రస్తావించారు. అలానే తనపై తప్పుడు ఆరోపణలు చేసేవారిని వదిలిపెట్టబోమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. అంతేకాకుండా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే కఠినంగా వ్యవహరిస్తామని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అలానే తనకు ఏ హీరోయిన్తోనూ సంబంధాలు లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన పాత్రను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని, నటీమణులను బెదిరించే అవసరం ఏముందని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.